యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. హల్లెలూయా. స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇంకా పైన ఈ యొక్క అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట ఉన్నవి, మరి నేను కోడెను గాని పొట్టేళ్లను గాని నేను తీసుకొనను, నేను ఆకలిగుంటే నేను నీతో చెప్పను, 1000 కొండల మీద పశువులన్నీ నావే, పక్షులన్నీ నేను ఎరుగుదును, పశువాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని పరిపూర్ణత నావే, ఇవన్నీ కూడా నావే, నీ నుంచి నేను కోరుకుంటుంది స్తుతియాగము. 13వ వచనం అంటాడు, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లింపుము. దేవునికి స్తుతియాగము చెయ్యి, నీ మ్రొక్కుబళ్ళు చెల్లించు. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది ఇదే. నీ నుంచి ఏవో గొప్ప కానుకలు ఆయన కోరుకోవట్లేదు, మరి అర్పణలు కోరుకోవట్లేదు, కానీ దేవునికి కావలసిన అర్పణ ఏంటంటే స్తుతియాగము. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి, మహోపకారాలను బట్టి దేవుణ్ణి నీవు స్తుతించినప్పుడు అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోతే మరలా దేవుడు నీకు ఎలాగూ కార్యాలు చేయగలడు. అందుకే అంటున్నాడు 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని. మరలా నీకు కార్యాలు చేయడానికి, మరలా నీకు సహాయం చేయడానికి నీ మార్గాన్ని నీవు సిద్ధపరచుకుంటున్నావు స్తుతియాగం ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. స్తుతియాగము చేయుదము. స్తుతియాగం అంటే ఏంటి అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. నీ నోరు తెరిచి నీ నోటితో దేవుని యొక్క నామాన్ని, యేసు ప్రభువారి యొక్క నామాన్ని నువ్వు ఒప్పుకుంటూ స్తుతించినట్లయితే అదే స్తుతియాగం. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మరి జిహ్వాఫలం నీవు అర్పిస్తూ ఉన్నట్లయితే, ప్రతి దినము కూడా నీవు ఈ కార్యాన్ని చేస్తున్నట్లయితే నీవు దేవుని రక్షణను నీకు కలుగునట్లుగా నీవు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, స్తుతియాగము అర్పించుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నటువంటి అర్పణ ఇదే. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.